ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి. మరికొంతమందికి ఎంత కష్టపడుతున్నా కూడా ఆర్థికంగా స్థిరపడక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకొంతమందికి అయితే డబ్బు ఉంటుంది కానీ అది చేతిలో నిలవకుండా అవసరానికి అక్కరకు రాకుండా పోతూ ఉంటుంది. అనవసరపు ఖర్చులతోటి డబ్బంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇలా ఆర్థికానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు పడుతూ ఉంటారు. అయితే మన ఇంట్లోనే చిన్న చిన్న మార్పులను అలాగే కొన్ని పొరపాట్లను చేయకుండా ఉంటే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే డబ్బు విషయంలో కూడా ఉన్న చికాకులు కష్టాలు వంటివి కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏంటో, మరి మనం ఏం చేస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోకుండా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంట్లో దరిద్రం ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టదు. అమ్మవారికి అంతా కూడా క్లీన్గా ఉండాలి. నీట్గా లేకపోతే అమ్మవారు అలిగి కాలు పెట్టదుట. కానీ అమ్మవారు ఇంట్లోకి రావాలని కోరుకుంది ఎవరు చెప్పండి? లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరుల పంటే. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే మంచిదే, కానీ అమ్మను అలా ఇంట్లో ఉంచాలంటే చాలా కష్టం. అమ్మవారు ఊరికే అలుగుతారట, ఉత్తనే అమ్మవారికి కోపం వచ్చేస్తుంది. ఒక్కసారి అమ్మవారికి కోపం వచ్చిందంటే ఇంకంతే, ఆ ఇంట దరిద్రం తాండవిస్తుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి, అప్పులు పెరిగిపోతాయి, సంవత్సరాలుగా కూడబెట్టిన డబ్బు కూడా నీళ్లల్లా ఖర్చయిపోతూ ఉంటుంది, ఆహార కొరత ఏర్పడుతుంది. ఇలా చాలా చాలా జరుగుతాయని పండితులు చెప్తున్నారు. మన అందరిళ్లలోనూ మూల చీపుర్ని పెడుతూ ఉంటాం. రోజు ఇంటిని ఊడ్చుకుంటూనే ఉంటాం. మనకి తెలియని విషయం ఏంటంటే చీపురుతో బయటకు వెళ్ళిపోయేది నెగిటివ్ ఎనర్జీ. ఆ దుమ్ము ధూళిలో చాలా క్రిమి కీటకాలు వైరస్లు ఉంటాయి. ఆ దరిద్రాన్ని మనం వదిలించుకోవటం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే ఇంట్లో దుమ్ము లేకుండా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవికి కోపం వస్తే అలిగి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఆర్థిక సమస్యలు అప్పులు కష్టాలు తప్పవు. అందుకే అమ్మవారికి ఆగ్రహం రాకుండా ఉండాలంటే, మన డబ్బు మన చేతిలోనే నిలవాలంటే ఇలా పరిహారం చేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోవాలంటే ఊడ్చే చీపురికి ఒక తెల్లటి గుడ్డను పైన కట్టండి. తద్వారా ఇంట్లో ఊడ్చేటప్పుడు ఆ తెల్లటి వస్త్రం కారణంగా అమ్మవారు ఇంట్లోంచి బయటకు వెళ్లరట. ఆ వస్త్రం లేకపోతే మాత్రం బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఒక కొత్త చీపురును కొనుక్కు తెచ్చుకోండి. దానికి తెల్లటి గుడ్డను పైన కట్టండి. ఇక దాంతోనే ఊడ్చుకుంటూ వెడితే లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోనే ఉంటూ సిరి సంపదలు కురిపిస్తారని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. తద్వారా ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో డబ్బు నిలవడం అనేది జరుగుతుంది. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.